ఈగో వల్లే డైవర్సన్ కూడా ఎక్కువైపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు బాగా ఇష్టమైన ప్రొఫెషన్కి వెళ్ళాలన్నా, ప్యాషనేటెడ్గా ఫీల్ అవుతున్న ట్రాక్లో వెళ్ళాలన్నా, మగవాళ్ళు అంటే మనకన్నా ఎక్కడ ఎదిగిపోతుందో అని చెప్పి ఏదో రకంగా ఆపి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు. ఒకటి ఉంది మీరు చెప్పేది, ఒక భార్య తన ముందు ఎదుగుతుంటే ఎంజాయ్ చేస్తాం, కానీ ఆవిడ ఎదిగిపోతుందే అనేది మనం ఎప్పుడు ఫీల్ అవ్వం. కాకపోతే ఏంటంటే, ఆడది అబ్జర్వ్ చేయాలి. నేను అదే విషయం మీద దేవుళ్ళు సినిమా తీశాను. దేవుళ్ళు సినిమాలో కలిసి నడుద్దాం అనే సినిమా కూడా ఈ రెండు ఈ పాయింట్ మీద తీసాం. అమ్మాయి సమర్థురాలు, వీడు సమర్థుడే, కానీ వీడు రాంగ్ ట్రాక్. ఆ అమ్మాయి అన్నీ సాధిస్తుంది, కానీ సాధించినట్టు భర్తకి తెలియనివ్వదు. ఎందుకు ఇగో రాకూడదు కదా, అతను నొప్పించుకోకుండా చే. అదే మహానటి సినిమాలో కూడా అదే ప్రాబ్లం పెట్టాడు. ఇగో, ఆ భర్త జమినీ గణేష్ ఇగో వల్లే ఆవిడ దూరం అయ్యాడు అనేది. అందుకని ఆడదానికి రెస్పాన్సిబిలిటీ అది. ఎంత గొప్పైనా అయిపో, ఏమని సార్ ఏంటో అండి, మీ అంత నేను చేయలేకపోతున్నాను, ఏమి చేద్దామా, మానేనా, మీకు కష్టం కలిగిస్తున్నాను, నేను వదిలేండి అని చెప్పేసి అది సాటిస్ఫై అయిపోతాడు. లేదు, ఓకే, యువర్ గ్రేట్, ఐ లైక్ యువర్ మై వైఫ్. సో అక్కడ స్మార్ట్ ఉండాలంటారు, ఉండాలి. లేకపోతే ఈవిడే ఏమండి, నేను ఇలా వెళ్తున్నాను, నేను రేపు వచ్చి చూస్తాను, అక్కడ పని ఉందండి, అక్కడ అక్కడికి వెళ్తున్నాను, అక్కడ నాకు సన్మానం జరుగుతుంది నాకు అని చెప్తే వాడికి రగులుతుంది కదా. అందుకని భర్తని నొప్పించకుండా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం భార్యకు ఉంది, భార్యని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత భర్తకు ఉంది. ఆ ఇగోలో ఎవరి మధ్య రాకూడదు అనేది చాలా సినిమాల్లో మనం చూసాం. ఆ ఇగో రాకుండా ఉంటే ఈ డైవర్ట్ అనేది ఒక భయంకరమైన విషయం. అది సామాన్యమైన విషయం కాదు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలా చిన్న టెక్నిక్, చెప్పే విధానంలో మార్పులు చేర్పులు చేసుకుంటే చాలు. చేసుకోవాలి. అవతల వారి సెన్సిటివ్నెస్ని మనం కనిపెట్టగలగాలండి. నా భర్త ఏ సెన్సిటివ్నెస్, ఏ మాట అంటే హర్ట్ అవుతాడు, ఆ మాట అనకూడదు. అతను ఈ విషయం నచ్చదు నాకు, ఎవరు పేరెంట్ వాళ్ళు వస్తారు, ఏమి రావే మనం అమెరికా వెళ్దాం ఇలాగా అంటే, ఏ ఊరుక మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలి, నాకొద్దు నాకొద్దు అని ఆడవాళ్ళు వెళ్ళి, ఏమండి మీ ఆవిడ వద్దు అంటుందండి, నేను అమెరికా పంపించబోతుంది, నా టూర్ క్యాన్సిల్ అయిపోతుందండి. అవునా, అదేంటిది, ఏమైనా వెళ్ళు, వద్దండి సారీ, మీరు హౌస్ వైఫ్గా ఉండి నాకు అమెరికా ఏంటి, నేను ఎంత కలెక్ట్ అయినా వద్దు, నా మాట విను, యు గో ప్లీజ్. వద్దండి, పిల్లలు ఉన్నారు, నేను చూసుకుంటాను పిల్లల్ని, ఏంటిది మేము చూసుకోలేమా పిల్లల్ని. అందమైన రిపోర్ట్ ఆడది క్రియేట్ చేస్తే ఈగోలు రావు. ఈగోలు రాకపోతే ఈ డైవర్స్లు ఉండవు. డైవర్ట్ అనేది మాత్రం, డైవర్స్ తీసుకోవడం అనేది మాత్రం ఒక శాపం, అది ఉండకూడదు. ఎందుకంటే భర్త భార్య అనేది కలిసి ఉండాలి, కానీ విడిపోతే ఇద్దరికీ బ్యాడ్. అలా విడిపోయిన జీవితాలు చాలా నాకు తెలుసు. అది వద్దని నా ఉద్దేశం, దాన్ని ఎంకరేజ్ చేయకండి. తప్పులు ఉంటాయి, తప్పులు లేకుండా ఏది జరగదు. మీకు మీరుగానే రెక్టిఫై చేసుకోవాలి. మీరు మీ పిల్లల గురించి ఆలోచించాలి. దేవుడి సినిమాలో అది చెప్పాం, దేవుడు చెప్తాడు లాస్ట్లో, చూడండి తండ్రి భార్య లేకుండా భర్త బతుకుతాడు, భర్త లేకుండా భార్య బతుకుతుంది, కానీ అమ్మా నాన్న లేకుండా పిల్లోడు బతకలేరు అని అమ్మా నాన్న అని పిలుస్తాడు అయ్యప్ప. ఈశ్వరుడు మోహిని వస్తారు అంటే వాళ్ళ కథ చూశాక నాకు మా అమ్మా నాన్న ఒళ్ళు పడుకోవాలి ఉంది అంటాడు. అలాగా పిల్లల దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ ఎప్పుడు అక్కడికి ఆలోచించగలగాలండి. వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచించాలి, మనవుల గురించి ఆలోచించాలి. మనం ఈరోజు విడిపోవడం వల్ల ఈ జీవితాలు ఇన్ని విడిపోతాయి మనకి అనే ఒక డెప్త్ని మనం క్రియేట్ చేసుకోకపోతే చాలా గొప్ప విషయం. మా దేవుళ్ళ సినిమాలో సీత అంటుంది, ఏంటండి వాళ్ళు ఏంటి భార్యాభర్తలతో విడిపోవడం ఏంటంటే, ఏమో ఏం చేయను, రామరాజ్యంలో లేదు కానీ ఇప్పుడు రాజ్యంలో మాత్రం భార్యాభర్తలు విడిపోవడం అనేది చట్టం చేశారు, అది మన దురదృష్టం అని రాముడు చెప్తాడు. ఇది నేను కానేమను, నేను వాళ్ళు విడిపోనేమోనని సీత చెప్తుంది. అలాగా ఆడది భర్తని ఐడెంటిటీ చేయాలి. భర్త ఇగో కోపం అతనికి, నేను అతనికంటే గొప్పదాన్ని అయిపోతున్నాను, అది రాకూడదు అతనికి, ఆ ఫీలింగ్ అతనికి అని బ్యాలెన్స్ చేయాలి. అలా చేయకపోతే అతనికి కోపం వస్తుంది, ఆ కోపం వస్తే ఇలాంటి గొడవలు వస్తాయి. సో నా ఉద్దేశంలో డైవర్ట్ తీసుకోవడం అనేది చాలా చాలా దురదృష్టమని నా ఉద్దేశం.